ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం, ప్రభును స్తుతిస్తున్నాం. యిర్మీయా గ్రంథ ధ్యానాలు మనం వింటూ వస్తున్నాం. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి యిర్మీయా గ్రంథం 40వ అధ్యాయం మొదటి వచనం నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రియులారా, రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీజనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడి ఉన్న యిర్మీయాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. ప్రియులారా, సిద్కియా రాజుగా యూదారాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ప్రవక్త అయిన యిర్మీయాను బంధించి చెరసాల్లో వేయించాడు. అయితే బబులోను రాజు ఏలుబడిలో బబులోను రాజు యొక్క రాజదేహ సంరక్షకులకు అధిపతిగా ఉన్నటువంటి నెబూజరదాను అనే వ్యక్తి యెరూషలేములో నుండి యూదాలో నుండి కొంతమంది వ్యక్తులందరినీ చెరగా బందీలుగా పట్టుకొని వారందరినీ బబులోనుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో యిర్మీయా దగ్గరకు వచ్చేటప్పటికి యిర్మీయా సంకెళ్ళు ఊడదీసేసి బంధకాలన్నిటి నుండి విడిపించి రామాలో నుండి యిర్మీయాను పంపించేస్తున్నాడు. వెళ్ళు, మీ స్వంత గ్రామానికి వెళ్ళు, నువ్వెక్కడికి వెళతావో వెళ్ళు అన్నట్లుగా స్వేచ్ఛగా యిర్మీయాని వదిలివేస్తున్నాడు. ప్రియులారా, సిద్కియా రాజుగా ఉన్న కాలంలో యిర్మీయా ఒక్కడు బంధించబడ్డాడు, ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు. కానీ దేవుని తీర్పు బయలుదేరి బబులోను రాజు యెరూషలేము పట్టణం మీద యుద్ధానికి వచ్చిన తర్వాత ఇస్రాయేల్ ప్రజల్లో అనేక మంది బంధించబడ్డారు. యిర్మీయా చెరలో నుండి విడుదల పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే దేవుడు తన పిల్లల్ని తప్పక దర్శిస్తాడు. ఏ బంధకాల్లో నువ్వు చిక్కుబడినా త్వరలోనే దేవుడు విడిపిస్తాడు అన్నది ఈ వాక్యం ద్వారా దేవుడు మనకిస్తున్న సందేశం. ఎంతో కాలం తన పిల్లలు శ్రమ పడటానికి దేవుడు అనుమతించడు, త్వరలోనే దేవుడు వారిని బయటకు తీసుకుని వస్తాడు. యిర్మీయాని ఇక్కడ స్వేచ్ఛగా విడుదల చేశాడు. ప్రియులారా, యిర్మీయా జైల్లో ఉన్నాడు, బంధించబడి స్వేచ్ఛగా విడుదల చేశాడు. బయట ఉన్నోళ్ళ పరిస్థితి ఏమైందో తెలిసిన బబులోను రాజు అనేక మందిని చంపేశాడు, కత్తివాత చంపేశాడు అనేక మందిని. పేదలైన వారు తప్ప అక్కడ ఆల్మోస్ట్ అందరినీ చంపేశాడు అంటండి బబులోను రాజు. వదిలిపెట్టలేదు, దొరికినోళ్ళు దొరికినట్టు చంపాడు. అయితే యిర్మీయా చెరసాలలో ఉండటం ద్వారా యిర్మీయాకు అది దేవుని కాపుదలగా మారింది. కొన్నిసార్లు మన శత్రువులు కూడా మనకు మేలు చేస్తారు. అందుకే మనం దేవుని చిత్తానికి అప్పగించుకొని ఏది జరిగినా నా మేలు కొరకే అని మనం విశ్వసించటంలోనే మన జయ జీవితం ఆధారపడింది, మన ఆశీర్వాదము కూడా ఉంది. ప్రియులారా, అందుకే రోమపత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవి అని చెప్తాడు. ఇక్కడ యిర్మీయా చెరసాల్లో ఉండటం మేలు కొరకే. బయట ఉంటే ఏమయ్యేదో తెలియదు. చెరసాల్లో ఉన్న యిర్మీయాను గుర్చి నెబూజరదాను అనే వ్యక్తికి వినబడి యిర్మీయాను విడుదల చేస్తున్నాడు. నీకు నచ్చిన చోటకు వెళ్ళు అని చెప్తున్నాడు. రెండవ వచనం, రాజదేహ సంరక్షకులకు అధిపతి యిర్మీయాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఇలాగో మాట్లాడింది. ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదని నీ దేవుడగు యెహోవా ప్రకటించాను కదా. అతను నమ్ముతున్నాడండి, ఈ స్థలానికి మేము ఇలాగూ చేస్తామని మీ దేవుడైన యెహోవా ముందుగానే మీకు చెప్పాడంట కదా. ఎంత అద్భుతం! ఇస్రాయేల్ ప్రజలు విశ్వసించలేదు, కానీ బబులోనీయుడైన ఆ నెబూజరదాను అనే వ్యక్తి తను విశ్వసించాడు. మీ దేవుడు చెప్పాడా నేను వచ్చి ఇలా ఇలా చేస్తానని? అంటే తను ఏదైతే జరిగిస్తున్నాడో దాన్ని ముందుగా దేవుడు చెప్పాడు అని ఆ వ్యక్తి నమ్ముతూ ఉన్నాడు. మూడవ వచనం, తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు గతి పట్టినది. చూడండి, దేవుడు ఏదైతే చెప్పాడో
దానిని ఆయనే రప్పించి చేయించెను అంటున్నాడు. బా, దేవుని అధికారమును గుర్చి ఈ అన్యుడైన వ్యక్తి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుడే రప్పించాడు మమ్మల్ని, దేవుడే చేయించాడు ఈ పనంతా. అంటే దేవుని అధికారం, దేవుని సార్వభౌమ అధికారం ఆ వ్యక్తి ఒప్పుకుంటున్నాడు. ఇది మా బలం, మా కష్టం, మా పరాక్రమం ఆ మాట చెప్పలా, దేవుడే రప్పించాడు. ఎందుకో కారణం కూడా చెప్తున్నాడు చూడండి. మీరు యెహోవాకు విరోధముగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు ఈ గతి పట్టింది. మీరు కానీ దేవుని మాటలు విని ఉంటే మీకు ఈ గతి పట్టేది కాదు అని అన్యుడైన వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఇర్మియాతో చెప్తున్నాడు. వాస్తవానికి ఇర్మియా మనస్సులో ఉన్న ఆలోచన కూడా అదే, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండేది, దేవుడు దాన్ని కోరుకున్నాడు. కానీ ఇర్మియా మాట ప్రజలెవరూ లక్ష్య పెట్టలేదు, పట్టించుకోలేదు, పైగా నిందలు వేశారు. ఏంటి, బబులోను రాజు తరపున నువ్వు మారిపోయావా, నువ్వు యూదులవు కాదా, నువ్వు వాళ్ళకి అమ్ముడు పోయావా అన్నట్లుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇర్మియా మీద నిందలు వేశారు. అయితే అన్యుడైన నెబూజరదాన్ చెప్తున్నాడు, దేవుని మాట వినలేదు, దేవునికి విరోధంగా పాపం చేశారు, కాబట్టి ఈ గతి పట్టింది అని ఆ వ్యక్తి ఒప్పుకుంటూ ఉన్నాడు. నాలుగవచనం, ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను, నాతో కూడా బబులోనుకు నాకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రొమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. అయితే బబులోన్నకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డం లేదు, ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ఇర్మియాని ఈ వ్యక్తి మొట్టమొదట దేవుని ప్రవక్త అని గుర్తించాడు. ఇర్మియా దేవుని చేత నడిపించబడుతున్నాడు అని ఈ వ్యక్తి గుర్తించాడు. అందుకే ఇర్మియాతో మాట్లాడేటప్పుడు ఈ వ్యక్తి చాలా భయభక్తులతో గౌరవంగా మాట్లాడుతున్నాడు. కొంతమందికి సేవకులు అంటే అసలు లెక్క ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళ ఇష్టం అన్నమాట. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇక వాళ్ళ ఇష్టం అన్నట్టు మాట్లాడతారు, తృణీకారంగా మాట్లాడతారు, దేవుని మాటను లక్ష్య పెట్టకుండా మాట్లాడతారు. కానీ దేవుని యందు భయము కలిగిన వ్యక్తి, దేవుని కార్యములు గుర్తించిన వ్యక్తి దైవజనుని పట్ల చాలా గౌరవంగా ఉంటాడు. ప్రియులారా, ఇక్కడ ఈ వ్యక్తి ఇర్మియా మీద ఎంత గౌరవాన్ని చూపిస్తున్నాడు. యూదులు ఎవరు కూడా అంత గౌరవాన్ని చూపించలేదు, కానీ ఇర్మియా పట్ల ఈ అన్యుడైన వ్యక్తి ఎంత గౌరవం చూపిస్తున్నాడు. చక్కగా గౌరవంగా మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా దేవుడే దీన్ని జరిగించాడు, నువ్వు ఈ ప్రవచనం చెప్పావని సంఖ్యలు వేశారు వాళ్ళు, నేను నిన్ను విడిపించేస్తున్నా, నీ సంఖ్యలాన్ని తీసేస్తున్నాను, నీకు నచ్చిన చోటకి వెళ్ళు, నాతో పాటు బబులోనుకు వస్తాను అని ఒకవేళ నువ్వంటే నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా, నిన్ను భద్రముగా కాపాడుతాను, నేను నీకు ఏమీ తక్కువ లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు. మరలా ఆయనే చెప్తున్నాడు, ఒకవేళ నాతో పాటు బబులోనుకు రావటం మంచిది కాదు, అది దేవుని చిత్తము కాదు అని కానీ నువ్వు తెలుసుకొని ఉంటే నీకు నచ్చినట్టు చేయి, నీకు అడ్డం లేదు, దేశమంతటా నీకేమీ అడ్డం లేదు, ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికే వెళ్ళుము. ఈ దేశమంతట్లో కూడా పలానా చోట నేను ఉంటానంటే ఓకే నీ ఇష్టం బా, అంత స్వేచ్ఛ ఆనాడు యూదా రాజ్యం అంతటిలో ఏ ఒక్క వ్యక్తికి కూడా లేదండి. దేవుని పక్షాన నిలవబడిన ఇర్మియాకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. ప్రియులారా, దేవుని పిల్లల జీవితాల్లో మొట్టమొదట శ్రమలు కనబడచ్చు, కానీ వారిని దేవుడు మహిమతో నింపి ఘనతకు కారణంగా చేస్తాడు. దేవుని ఘనపరిచేవారిని దేవుడు ఘనపరుస్తాడండి, దేవుని మహిమపరిచేవారిని దేవుడు మహిమపరుస్తాడు. దేవుడు విడిచిపెట్టాడు. మొదటి సమయల గ్రంథంలో వ్రాయబడిన చక్కని వాగ్దానం ఏంటంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అని దేవుడే చెప్తాడు. అక్కడ నన్ను తృణీకరించేవారు తృణీకరం పొందుతారు. దేవుని ఘనపరిచాడు ఇర్మియా, దేవుడు ఇర్మియాను ఘనపరచాలి, ఖచ్చితంగా ఘనపరిచాడు. ప్రియులార, ఇర్మియాను దేవుడు ఎక్కడ తక్కువ చేయని లేదండి. అందుకే ఈ అధికారులు వచ్చి చెప్తున్నారు, నీ ఇష్టం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడుంటావో, దేవుడు నిన్ను ఎలా నడిపిస్తే అలా చేయి, నువ్వు దేవుని చిత్త ప్రకారం చేయి, అది నీకు మంచిది, నీకు క్షేమం, ఏది నీకు మంచిదని తోస్తుందో దాన్నే చేయి. చక్కగా చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఐదో వచనం, ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడవు చేయగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనితో ఇలాగ చెప్పాను, బబులోను రాజు షఫాను కుమారుడైన అహీకాము కుమారుడు గెదల్యాన్
యూదాపట్నముల మీద నియమించి ఉన్నాడు. అతని యుద్ధకు వెళ్ళుము, అతని యుద్ధ నివసించి ప్రజల మధ్య కాపురముండుము, లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనికి భత్యమును బహుమానమును ఇచ్చి అతన్ని సాగనంపగా. చూడండి, ఇర్మియాతోటి ఆ వ్యక్తి చెప్పాడు, బబులోనుకు వస్తావా రా, లేదు ఈ దేశంలో ఎక్కడికైనా వెళతావా వెళ్ళు, నీ ఇష్టం. సంఖ్యలు తీసేశాడు, స్వేచ్ఛనిచ్చాడు, వెళ్ళమన్నాడు. ఇర్మియా వెళ్ళలేదు, అక్కడే ఆగి అక్కడే ఆలోచిస్తూ నిలబడ్డాడు, ఆలస్యం చేస్తూ నిలబడ్డాడు. అప్పుడు అధిపతియే అంటాడు, అయ్యా బబులోనుకు రావటం నీకు ఇష్టం లేకపోతే, ఒకవేళ ఈ ప్రాంతంలో కూడా ఎక్కడికి వెళ్ళటం నీకు ఇష్టం లేకపోతే నేనే ఒక మాట చెప్తాను విను అని గెదల్యా అనే వ్యక్తిని యూదా పట్టణముల మీద బబులోను రాజు అధిపతిగా నియమించాడు. ఆ వ్యక్తి అహీకాము కుమారుడు. ఈ అహీకాము ఎవరు అంటే, రాజైన యోషియా పరిపాలించే కాలంలో యోషియా దగ్గర నమ్మకంగా పనిచేసిన వ్యక్తి అహీకాము. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని పిల్లల్ని గౌరవించే వ్యక్తిగా ఉన్నాడు అహీకాము. తండ్రి దగ్గర నేర్చుకున్నాడు గెదల్యా అదే భక్తిని, అదే భయాన్ని, పెద్దవారి ఇళ్ళ గౌరవాన్ని. కాబట్టి గెదల్యా దగ్గరికి నువ్వు వెళతానంటే, గెదల్యాను బబులోను రాజు యూదా పట్టణముల మీద అధిపతిగా చేశాడు. గెదల్యా పలానా ప్రాంతంలో ఉన్నాడు అని చక్కగా ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా. అతని యుద్ధ నివసించి ప్రజల మధ్య కాపురముడు, నీ పట్టణంలో నీ ప్రజల మధ్య కాపురముడు. ఎవరి ప్రజలు? కొంతమంది చనిపోయారు, కొంతమందిని బబులోను రాజు బానిసలుగా పట్టుకొని తీసుకెళ్ళాడు. మరి ఇప్పుడు ఈ పట్టణములలో, ఈ రాజ్యంలో మిగిలిన ప్రజలు ఎవరు అంటే, భేదలైన వారు మాత్రమేనంటండి. వారికి ఆ తోటలు అవి ఇచ్చి పనిచేసుకొని బతకండి, ఇంతకాలం మీరు కష్టపడ్డారు, ఇకనన్నా కాస్త మీరు సంపాదించుకోండి, తినండి, మీకు కావాల్సింది చూసుకోండి అని వారికి చక్కగా తోటలు ఇచ్చాడట బబులోను రాజు. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళటం నీకు ఇష్టమైతే, నీ ప్రజల మధ్య ఉండటం నీకు ఇష్టమైతే, నువ్వు ఇక్కడే ఉండు అని ఆ అధిపతి ఇర్మియాతో చెప్పినాడు ప్రియులార. ఎక్కడికి వెళ్ళటం నీ దృష్టికి అనుకూలమో అక్కడికి వెళ్ళుము అని అన్నాడు. అని ఇర్మియాను తీసుకుని వెళ్ళి మంచి భోజనం పెట్టేసి మంచి గిఫ్ట్ ఒకటి ఇచ్చేసి ఇర్మియాను సాగనంపాడట. ఇర్మియా వెళ్ళటానికి తొందరపడలేదు. అమ్మయ్యా ఇన్నాళ్ళు జైల్లో ఉన్నాను, మా వాళ్ళందరూ ఎట్టున్నారో, మా బంధువులు ఎట్టున్నారో, అర్జెంటుగా నేను వెళ్ళిపోవాలి మా ఇంటికని త్వరపడి వెళ్ళలేదు. దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తి దేవుని చిత్తమునే మొదటిగా తన ముందు పెట్టుకుంటాడు, కానీ తన సొంత పనులు కూడా ముందు పెట్టుకోడు. ప్రియులారు, తన ద్వారు అనేది ఏది అనిపించదు. దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయాలి, నేనేం చేయాలని దేవుడు కోరుతున్నాడు, ఆ విషయంలోనే వారి ఆలోచన ఉంటుంది. ఇర్మియా కూడా బహుశా ఆ నెబూజరదాన్ అనే వ్యక్తి, ఎక్కడికి వెళతావు, బబులోనికి వస్తావా, ఏదైనా పట్టణానికి వెళ్తావా అంటే ఇర్మియాకి ఏం అర్థం కాదు. ఎందుకంటే డెసిషన్ లేదు ఇర్మియా దగ్గర, దేవుడు పలానా చోటికి పో అని చెప్పలేదు. కాబట్టి ఇర్మియా మౌనంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మరొక అవకాశం, గెదల్యా దగ్గరికి వెళ్ళి నీ ప్రజల మధ్య కాపురముండు, కానీ గెదల్యా బబులోను రాజు చేత నియమించబడిన అధికారి, అక్కడికి వెళ్ళి ఉండు అంటే ఇర్మియా దాని విషయమై అంగీకరించాడు, అక్కడికి వెళ్ళి ఉండటానికి అంగీకరించాడు. అప్పుడు నెబూజరదాన్ ఇర్మియాకు మంచి భోజనం పెట్టి మంచి గిఫ్ట్ ఇచ్చి సాగనంపినాడు. ప్రియులారా చూడండి, ఎంత గౌరవంగా ఇర్మియాని ఆ వ్యక్తి చూసుకున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆరో వచనం, ఇర్మియా మిస్పాలో ఉండే అహీకాము కుమారుడైన గెదల్యా యుద్ధకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉండెను. ఇప్పుడు ఇర్మియా ఇక్కడికి వచ్చి ఈ దేశంలో ప్రజల మధ్య కాపురం ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. ఏడో వచనం, అయితే అచ్చటచ్చట నుండు సేనల అధిపతులందరూ వారి పటాలపు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశం మీద అధికారిగా నియమించి బబులోనకు చెరగొని పోబడక నిలిచిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశంలోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించానని వినిరి. చూడండి, ఇర్మియాకి గెదల్యా గురించి నెబూజరదాను చెప్పిన మాటలు వేరు, అలాగే ఇప్పుడు ఇక్కడ గెదల్యాను గురించి అక్కడున్న కొంతమంది అనుకుంటున్న మాటలు వేరు. వాళ్ళలో కొంతమందిలో ఒక రకమైన వ్యతిరేకత వచ్చేసింది. సేనల అధిపతులు వారి పటాలపు వారు అంటే బబులోను రాజ్య సైన్యం యొక్క అధిపతులు, వాళ్ళకి గెదల్యా మీద అదో రకమైన ద్వేషం వచ్చింది. యూదుని పెట్టారేంది ఇక్కడ అధికారిగా, మనమంతా ఏమైపోయాం, మనం కదా అధికారులు. చూడండి, మనుషుల్లో కొంతమందికి
తోటి వారి యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేని స్వభావం ఉంటుంది. తర్వాత వారు వారికి అన్యాయం చేయటానికి, వారిని చంపటానికి కూడా వెనకాడరు. బబులోను రాజు సైన్య అధిపతులు, వారి పటాలపు వారు అంటే వారి సైన్యం, పటాలం అంటే సైన్యం, వారి సైనికులందరూ కూడా, వాళ్ళందరూ కూడా అదో రకమైన ఆశ్చర్యం గెదలియాను దేవుడు గణపరిచాడు. కారణం, గెదలియా తండ్రి నీతి, తల్లిదండ్రుల నీతి వారి తర్వాత వారి పిల్లలకు ఆశీర్వాదంగా వస్తుంది. ప్రియులార, అహికాము దేవుని యందు భయభక్తులు కలిగి యోషియా రాజు కొలువులో చక్కగా పనిచేశాడు. దాని ఫలితం గెదలియా చక్కగా ఇప్పుడు ఇక్కడ అధిపతిగా నియమించబడ్డాడు. ప్రియులార, దేశం మీద అధికారిగా నియమించి బబులోనకు చెరగొని పోబడక నిలిచిన వారిలో స్త్రీలు పురుషులు పిల్లలు దేశంలోని అతి నీరసులైన దరిద్రులు. స్త్రీలు పిల్లలు పురుషులు, ఈ పురుషులు ఎవరు? అతి నీరసులైన దరిద్రులు. అంటే బలం లేదు, ఆర్థికంగానూ స్తోమత లేదు. వారి మీద జాలిపడి వారికి కావాల్సిన పోషణ ఏర్పరిచి వేళ్ళోడైతే వీళ్ళని బాగా చూసుకుంటాడని బబులోను రాజు ఆలోచించి గెదలియాను వారి మీద అధిపతిగా నియమించాడు. కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారులైన యోహానాను, యోనాథానులను, తన్హుమెతు కుమారుడైన శరాయాయును, నెటోపాతీయుడైన ఏపై కుమారులను, మయకాతీయుడైన వాని కుమారుడు యజన్యాయును, వారి పటాలపు వారును మిస్పాలో ఉండిన గెదలియా యొద్దకు వచ్చిరి. చూడండి ఎవరెవరు వచ్చారో రాయబడింది. వీళ్ళందరూ ఎందుకు గెదలియా దగ్గరికి వచ్చారు అంటే, ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఉంది. అప్పుడు షాఫాను కుమారుడైన అహికాము కుమారుడు గెదలియా ప్రమాణం చేసి వారితోనూ వారి పటాలపు వారితో ఇలాగూ చెప్పాను, మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి, దేశంలో కాపురముండి బబులోను రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగును. గెదలియా ఏమో వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నాడు, మీరు చక్కగా బబులోను రాజును సేవించండి, ఎందుకంటే బబులోను రాజు గెదలియాను అధిపతిగా చేశాడు కదా ఇక్కడ. ఇప్పుడు వీళ్ళందరి మనసు ఎలా ఉందంటే, గెదలియా మీద అదో రకమైన అసూయతో, ఈర్ష్యతో, ద్వేషంతో ఉంది. అయితే గెదలియా దాన్ని గుర్తించలేదు. వాళ్ళు ప్రేమించి తన దగ్గరకు వచ్చారు అనుకొని వాళ్ళకు మంచి మాట చెప్తున్నాడు, బబులోను రాజుని సేవించండి, దేవుడు చెప్పింది అదే కదా, మంచిగా చూసుకుంటాడు, మనం బాగుంటాం, చూడండి నన్ను ఎలా చూశాడు అని గెదలియా చెప్తున్నాడు. దేశంలో కాపురం ఉండటకు మీరు భయపడద్దు, కల్దీలను సేవించటకు భయపడద్దు, బబులోను రాజును సేవిస్తే మీకు మేలు కలుగుతుంది అని చెప్పాడట. నేనైతేనో నా యొద్దకు వచ్చు కల్దీలు ఎదుట నిల్చుటకాయ్ మిస్పాలో కాపురముందును, కానీ మీరు ద్రాక్షారసమును, వేసవికాల ఫలములను, తైలమును సమకూర్చుకొని మీ పాత్రలో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరచుకున్న పట్టణముల్లో కాపురముండు. చక్కగా వాళ్ళకి మంచి ఆలోచన చెప్తున్నాడు గెదలియా. నేను మిస్పాలో ఉంటాను, మీరందరూ ఆ తోటలు పట్టణాలు బాగా సంపాదించుకోండి, మంచి ఫలాలు సంపాదించుకోండి, నూనెను సంపాదించుకోండి, మీరు సమకూర్చుకొని మీ పాత్రలు వాటిని పోసుకొని మీరు స్వాధీనపరచుకున్న పట్టణములు కాపురం ఉండండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళే వీళ్ళు ఎంత కావాలంటే అంత స్వాధీనం చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకెవరు లేరు అక్కడ. అలాగూ చక్కగా గెదలియా వారితో మాట్లాడుతున్నాడు. 11వ వచనం, మోయాబులోనేమి, అమోనీల మధ్యనేమి, ఎదోములోనేమి, ఏ ఏ ప్రదేశముల్లోనేమి ఉన్న యూదులందరూ బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచిననియు, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడు గెదలియాను వారి మీద నియమించిననియు వినినప్పుడు అందరును తాము తోలివేయబడిన స్థలములన్నింటినీ విడిచి మిస్పాకు గెదలియా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును, వేసవికాల పండ్లను సమకూర్చుకొనిరే. చూడండి, యూదా ప్రజలలో కొంతమంది బబులోను రాజు వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడట వీరు పారిపోయారట. ఎక్కడికెక్కడికి? మోయాబులోకి పారిపోయారు కొంతమంది, అమోనీయుల మధ్యలోనికి పారిపోయారు కొంతమంది, ఎదోములోనికి పారిపోయారు కొంతమంది. అంటే నలు దిక్కులా చెదిరిపోయారు, పారిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే గెదలియా అధిపతిగా ఉండి తనతోటి వారు నా సహోదరులు మా వాళ్ళు అన్నట్టు వాళ్ళకి ఎప్పుడైతే ఆ తోటలు ఇచ్చాడో, ఆ తైలాన్ని పండ్లను మీరు సమకూర్చుకోండి అన్నాడో, వాళ్ళందరూ పట్టణానికి రావటం ప్రారంభించారంటండి. వాళ్ళందరూ కూడా వచ్చేసి గెదలియా దగ్గరికి వచ్చేసారు. అందరూ తాము తోలివేయబడిన స్థలములన్నిటి విడిచి మిస్పాకు గెదలియాకు వచ్చి బహు విస్తారమైన ద్రాక్షారసాన్ని, వేసవికాల పండ్లను సమకూర్చుకొనిరి. బాగుంది, కరువు కాలంలో సమృద్ధి, ఎంత అద్భుతమండి. దేవుని కార్యాలు బహు ఆశ్చర్యం. ప్రియులారా, శత్రువు వచ్చాడు పూర్తిగా తగలబెట్టేస్తాడు, నాశనం అయిపోతాం అనుకుంటే ఎవరైతే దేవుని పక్షాన్ని నిలబడ్డారో
మూర్ఖంగా బబులోన్ రాజు మీద యుద్ధానికి పోకుండా పారిపోయి ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళనే దేవుడు కాపాడాడు, తప్పించుకున్నారు వాళ్ళని దేవుడు కాపాడాడు, బబులోను రాజు పక్షము వహించిన వారిని దేవుడు కాపాడాడు. అంటే అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి సొంత గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు దూరంగా చెదరినప్పుడు వారికి ఒక పాఠాన్ని నేర్పాలి అని దేవుడు అనుకున్నాడు, దాన్ని నేర్పాడు. కాబట్టి ఇప్పుడు వారు అక్కడి నుంచి మరలా తిరిగి ఈ ప్రాంతాలకు వస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన నష్టాన్ని నాశనాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా వారిలో ఒక పశ్చాత్తాపం ఉంటుంది. మేము దేవుని మాటకు లోబడినందు చేతనే కదా ఇలాగ జరిగింది అనే పశ్చాత్తాపం ఉంటుంది. అందుకే వారిలో కొంతమంది మరలా వచ్చునట్లుగా దేవుడు అనుకూల వాతావరణాన్నే ఉంచాడు, కానీ పూర్తిగా అయితే తీసివేయటం, నిర్మూలన చేయటం అయితే దేవుడు చేయలేదు. ప్రియుల, మానవ జీవితంలో దేవుడు పూర్తిగా ఎవరిని నెట్టేయడండి. ఒకవేళ నువ్వు దూరంగా చెదిరిపోయినా మరలా తిరిగి రావటానికి నీకోసం ఒక తలుపును తెరిచిపెడతాడు దేవుడు. ఏదో ఒక ఆశ ద్వారాను, ఆశ్చర్యకార్యం ద్వారా, ఒక అద్భుతం ద్వారా మరలా నువ్వు దేవుని దగ్గరికి రావటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఇక్కడ యూదులందరికి కూడా దేవుడు అదే అవకాశం ఇచ్చాడు, గెదల్యా అనే ఒక వ్యక్తి ద్వారా. 13 వచనం, మరియు కారేహ కుమారుడైన యోహానాను అచ్చటచ్చటున్న సేనల అధిపతులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా యొద్దకు వచ్చి, నేను చంపుటకు అమోనీల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయిల్ను పంపానని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. చూడండి, ఇప్పుడు గెదల్యా దగ్గరికి వచ్చిన ఈ అధిపతులకి మేలు చేశాడు గెదల్యా. మేలు చేస్తే వీరిలో చాలామంది కృతజ్ఞత కలిగి ఉన్నారు గెదల్యా మీద. ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితికి వచ్చాం, మాకెంత మేలు చేసేవయ్యా అని దేవుని పట్ల కృతజ్ఞత, అధికారి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారు. యూదులు పారిపోయిన ప్రాంతాల్లో, మోయాబు ప్రాంతాన్ని పారిపోయారు కదా, అక్కడ కొంతమంది మోయాబు రాజుకి పరిచయం అయ్యారు. మోయాబు రాజు వాళ్ళలో ఇష్మాయేలు అనే ఒకణ్ణి తనకు వైపుగా త్రిప్పుకొని ఆ వ్యక్తి ద్వారా గెదల్యాను చంపటానికి ఓ ప్లాన్ వేశాడు. ఇష్మాయేలు కూడా ఏమెరగనోళ్ళ మంచోళ్ళ అమాయకంగా వచ్చాడు, గెదల్యా చెప్పినట్టు మాట్లాడాడు, అన్నీ పంచుకున్నాడు, ప్రజలందరితో కలిసి ఉంటున్నాడు. కానీ మొత్తానికి ఇష్మాయేలు అమోనియల రాజు అయిన బయలీసుతో కలిసిన సంగతి, గెదల్యాను చంపడానికి ప్రయత్నిస్తున్న సంగతి కొంతమంది వ్యక్తులకు తెలిసింది. వాళ్ళు నమ్మకస్తులు, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి గెదల్యాతో ఈ విషయాన్ని చెప్పినారు. అయ్యా ఇలాగూ జరిగింది, నీకు తెలియదా అంటే గెదల్యా అసలు ఆ మాట నమ్మలేదట. ఏ ఇష్మాయిల్ అట్టటోడు కాదు, మనోళ్ళు మనకెందుకు కీడు చేస్తారా, మనోళ్ళైతే మనోళ్ళు మనోళ్ళు అనుకొని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది ప్రియులారు, నమ్మకంగా మోసం చేయటానికి మనోళ్ళు నేనున్నాను అని చెప్పి నాశనం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇష్మాయేలు శత్రురాజుతో ఒప్పందాన్ని కుదుర్చుకొని గెదల్యాను చంపుతాను అని ఏమి ఎరగనోళ్ళా వచ్చి సమయం కోసం వేచి ఉన్నాడు. విషయం దేవుడు గెదల్యాకు బయలుపరచినప్పటికీ కూడా నాయకుడిగా ఉన్న వ్యక్తి వివేచన కలిగి ఉండాలి. ఆ వివేచన లేదు, అందరినీ కూడా నమ్మకూడదు, ఏం కాదులే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నాడు. అతని మీద కనీసం కొంచెం ధ్యాస దృష్టి పెట్టుంటే బాగుండేది. గెదల్యా పట్టించుకోలేదు, ఆ మాట వినలేదు. 15 వచనం, కారేహ కుమారుడు యోహానాన్ మిస్పాలో గెదల్యాతో రహస్యంగా ఇట్లనెను. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మరలా మరలా వచ్చి నమ్మకస్తులైన వాళ్ళు గెదల్యాతో చెప్తున్నారు, అయ్యా జరుగుతున్న కుట్ర నీకు తెలియట్లేదు, నీకు అర్థం కావట్లేదు, కొంచెం తెలుసుకోయా అని. నీ యొద్దకు కూడి వచ్చిన యూదాలందరూ చెదరిపోవునట్లుగా, యూదా జనశేషము నశించునట్లుగా, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిమో, ఎవనికి తెలియకుండా నేను వాడిని చంపేస్తాను. వాడు నిన్ను చంపడానికి ప్లాన్ వేస్తున్నాడయ్యా, నువ్వు నాకు అనుమతిస్తే నేను వాణ్ణి చంపేస్తాను, లేకపోతే యూదులందరూ చెదరిపోతారు. కాస్త బాగున్నాం, ఇప్పుడే బబులోను రాజు వచ్చి యుద్ధం చేసి నాశనం చేసి వెళ్ళిపోతే కోలుకొని దెబ్బ తగిలిన తర్వాత ఇప్పుడు కొంచెం మరలా మన పంట మనం తింటూ మనం మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాం. ఇలాంటి మంచి సమయంలో ఇదిగో ఈ దుష్టుడు ఇలా చేయబోతున్నాడు, వాడిని చంపడానికి నాకు అనుమతి అని యోహానాన్ అనే వ్యక్తి అడుగుతూ ఉంటే, అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానాన్తో, ఇష్మాయిల్ను గురించి నువ్వు అబద్ధం ఆడుచున్నావు, నీవు ఆ కార్యం చేయకూడదని. నేను బా ఇష్మాయిల్ గురించి నీకెందుకు అంత కుళ్ళు, అడటటోడు కాదు అంటాడు. ప్రిలరా, అందరినీ కూడా నమ్మటం చాలా ప్రమాదం అండి. దుష్టుడిని నమ్మకూడదండి, దుష్టుడు దుష్టుడే, దుష్టుడికి దూరంగా ఉండాలి. అవసరమైతే వాణ్ణి
నిర్మూలించాలంతే. అంతేగాని వాటితోటి రాజీ పడకూడదు. తప్పు తెలిసినప్పుడు దాన్ని ఏమీ తెలియనట్లుగా ఉండటం అది చాలా నాశన కార్యం జరగడానికి కారణమైపోతుంది. గెదలేక విషయం తెలిసింది. జాగ్రత్త పడాలి లేదా ఎంక్వైరీ వేయాలి. ఏమీ చేయలేదు. ఏ అట్టడోడు కాదన్నాడు. కానీ తర్వాత దినాల్లో గెదలే చాలా నష్టపోయాడు ప్రియులారా. ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్న కొన్ని ఆత్మీయ పాఠాలు. దేవుని మాటకు లోబడనందుచేత దేవుని శిక్ష వచ్చింది. దేవుని కోసం నమ్మకంగా జీవించిన యిర్మీయాను దేవుడు దర్శించినాడు, మేలు చేసినాడు. గెదల్యా తన తండ్రి యొక్క నీతిని బట్టి నమ్మకంగా ఉన్నాడు, అధికారిగా దేవుడు నియమించాడు. కానీ గెదల్యా దేవుడిచ్చిన హెచ్చరికను కూడా పట్టించుకోక ఏం కాదు అని దుష్టులను నమ్మి నష్టపోయాడు. కాబట్టి ప్రియులార మన జీవితంలో చెడ్డవారిని నమ్మకూడదు, నమ్మకూడని వాటిని నమ్మకూడదు. కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం మనకు క్షేమం. చాలాసార్లు మనిషి దేవుని మీద ఆధారపడాలి, మనుష్యుల మీద ఆధారపడకూడదు. గెదల్యా అంతా మనోళ్లే అన్నట్టు నమ్మాడు. కానీ అక్కడ కుట్ర చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, దాన్ని గుర్తించలేక చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు ప్రియులార. కాబట్టి జాగ్రత్త పడాలి, దేవుడిచ్చిన హెచ్చరికను జాగ్రత్తగా తీసుకోవాలి, మనం జాగ్రత్త పడాలి. దేవుడు గెదల్యాను హెచ్చరించాడు యోహానాన్ ద్వారా, 2-3 సార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ గెదల్యా త్రోసిపుచ్చాడు. అది చాలా నష్టమే అయింది ప్రియులార. కాబట్టి మన జీవితంలో మనం దేవుడిచ్చే హెచ్చరికలు నిర్లక్ష్యంగా నెట్టివేయకుండా వాటిని జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకొని జాగ్రత్త పడినట్లయితే మనం క్షేమంగా ఉండగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. మీరిచ్చే హెచ్చరికలు తీసుకొని మేము జాగ్రత్తగా ఉంటకు మాకు కావలసిన వివేచన శక్తిని జ్ఞానాన్ని దయచేయి. నీ మాటకు లోబడాలి, నీ మాటకు తిరుగుబాటు చేయకూడదు. అది శిక్షకు కారణమవుతుందని వాక్యంలోని మేము వింటూ వస్తున్నాం తండ్రి. నీ మాట చొప్పున నడుచుకుంటూ నమ్మకస్తులమై నీ చిత్తానుసారముగా జీవించటకు మీరు మాకు సహాయం చేయండి. మీరే మాకు తోడుండి నడిపించండి. మా జీవితంలో నిన్ను సంతోషపెట్టాలి, నిన్ను గణపరచాలి, నీ నామానికి మహిమకరంగా మేము జీవించాలి. ఆ కృప మాకు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచండి. బిడ్డలకున్న ప్రతి సమస్యలు తొలగించండి. బిడ్డలకు కావాల్సిన ప్రతి సహాయాన్ని మీరు దయచేయండి. బిడ్డలందరికీ మీరే తోడై నడిపించండి. ఉన్నతమైన దీవెన దయచేయండి. సొంత గృహాలు లేవని బాధపడుతున్న బిడ్డలకు సొంత గృహములు దయచేయండి ప్రభువా. అలాగే గర్భఫలం లేదని దిగులు పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి గర్భఫలాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఫైనాన్షియల్గా బిడ్డలు ఎంతమంది అయితే అప్పుల బాధలో ఉన్నారో అప్పుల్ని విడిపించండి. ఆకాశవాక్యంలో తెరవండి. మరి కొరకు గొప్ప దీవెనలు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ తండ్రి పరిచర్యలు మాకు సహకారులుగా ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు గొప్ప దీవెన దయచేయండి తండ్రి. మీరే తోడు నడిపించండి. ఉన్నతమైన దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రిలారా, ఈరోజు వర్తమానం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మన అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకాయ మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటీఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకాయ మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 888-666-7676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకాయ మా చిరునామా, ఫస్ట్ టైం జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు, పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-977.